ఆ సంస్థను ఇస్లామిక్ దేశాలే నిషేధించినాయి. తెలంగాణ రాష్ట్రం కూడా కరీంనగర్లోనే కోవిడ్ను వ్యాపింప చేసిందే వాళ్ళు. అప్పుడే అనేక విషయాలు బయటకు వచ్చినాయి. వాళ్ళు ఎందుకు వచ్చారు, ఎట్లా వచ్చిర్రు, ఎవరి కోసం వచ్చిర్రు అని చెప్పి ఒక ప్రశ్నార్థకంగా మారింది. అనేక విషయాలు బయటకు వచ్చినాయి. అది అన్న సేవా సంస్థనా? అది దేశభక్తులను తయారు చేసే సంస్థనా? అది అది ప్రజలకు ఉపయోగపడే సంస్థనా? ఇలా అనేక హిందూ సంస్థలు ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాయి, అనేక భక్తియుత ధార్మిక కార్యక్రమాలు చేస్తున్నాయి. మరి వాళ్ళు ఎందుకు గుర్తురారు? మళ్ళా శబరిమలలో అయ్యప్ప స్వామి పోతే అక్కడ ప్రభుత్వం పడుచుకుంటలేదు. ఇక్కడ ప్రభుత్వం ఏం చేయాలి? పైసలు నిధులు అడ్రస్ లేని అక్కడ రాని ఈ రాష్ట్రానికి సంబంధించిన సంస్థలు వచ్చి మతపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తే మీరు కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చి దాని ద్వారా ముస్లిం సమాజానికి ఏమైనా ఉపయోగం పడదా? ముస్లింల పేద సమాజానికి ఏమైనా ఉపయోగపడ్డదా? అది తీవ్రవాదులను తయారు చేసే సంస్థ, ఉగ్రవాదం తయారు చేసే సంస్థ. ఇస్లామిక్ దేశాలకే ఇష్టం లేని వాళ్ళు ప్రోత్సహించని వాళ్ళు పట్టించుకోని సంస్థలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పెంచి పోషించాల్సి వస్తున్నది? మీ ఆలోచన ఏంది? వాళ్ళు ఏం దరఖాస్తు పెట్టుకున్నారు? తెలంగాణ ముస్లిం సమాజానికి సేవ చేస్తానారా? మత మార్పులు చేస్తానారా? ఉగ్రవాదులను పెంచి పోషిస్తానారా? ఏం చేస్తాను దరఖాస్తు పెట్టారు మీరు? మీకు మీరు ఎందుకు చేయాల్సి వచ్చింది? ఒక మతానికి సంబంధించిన వ్యక్తి సంస్థలకు నిధులు ఇచ్చేటువంటి అవకాశం ఉందా? ఇస్లామిక్ దేశాలు ఈ సంస్థను ఎందుకు నిషేధించడం కనీసం రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకుందా? ఆగమాగం ఆగమాగం ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? దాన్ని సమర్థించుకుంటూ కొద్దామని బీజేపీ పాలిత రాష్ట్రాన్ని ఇచ్చినాడు. చూపెట్ట చూపెట్టు వచ్చి పట్టుమని పడిన రోజులు కాలే ఇప్పుడే సార్ దుకాణం స్టార్ట్ చేసిన వెళ్ళిగా ఇప్పుడే స్టార్ట్ చేసిన దుకాణం ఇయ్యా ఎక్కడ నుంచి ఎవరు వస్తారు? అది ఎందుకు సమావేశం యొక్క ఉద్దేశం ఏంది? ఏ దేశ పోలు వస్తారు? ఏ రాష్ట్ర పోలు వస్తారు? తెలంగాణ రాష్ట్రానికి ఏ న్యాయం జరుగుతుంది దాని ద్వారా? ఏమీ ఆలోచించకుండా వీళ్ళ తాత దగ్గర వీళ్ళు ఐదు దగ్గర జైలు కలిస్తే కోట్ల రూపాయలు ఇస్తే ఎట్లా ఇస్తారో ఇస్తారు? ఎందుకు చేయాల్సి వచ్చింది మీకు? ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆ నిధులు వాపసు తీసుకోవాలి. ఇలాంటి సంస్థలను పెంచి పోషిస్తే తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రత సమస్య ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉంది. మళ్ళా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది, కోవిడ్ మహమ్మారి పెరుగుతుందా? ఎందుకు చేయాల్సి వచ్చింది? ఎందుకు పెంచి పోషించాల్సి వస్తుంది వాళ్ళను? దీనికి ఎంఏ బాటర్ సపోర్ట్ ఇస్తాడు దీనికి మళ్ళా ఎందుకు అర్థం కాదు ఇప్పటికి.